నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 70,000కు పైగా క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తోంది. సాగర్ నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 542 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 192 టీఎంసీలుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. భారతదేశంలోనే ఆధునిక దేవాలయంగా తెలుగు రాష్ట్రాల వరప్రదాయనిగా వెలుగొందుతున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాలున్న కృష్ణ పరివాహక ప్రాంతాల నుంచి కూడా భారీగా ఇన్ఫ్లో చేరుతుంది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి కూడా శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకోవడంతో ఆ మిగిలిన జలాలంతా కూడా దిగువకు రిలీజ్ చేసే పరిస్థితులకు నిన్న 3 గేట్లు క్రస్ట్ గేట్లను ఓపెన్ చేసి దాదాపుగా 110,000 క్యూసెక్లు నిన్న దిగువకు రిలీజ్ చేశారు. అయితే పైన ఉన్న జూరాల నుంచి కూడా నీటి ప్రవాహం తగ్గడంతో దాన్ని ఒక గేట్కి పరిమితం చేయడంతో ప్రస్తుతం కూడా 58,000 క్యూసెక్ల పైగా వరద నీరు ప్రస్తుతానికి వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 312 టీఎంసీలకు గాను ప్రజెంట్ 191.2572 టీఎంసీలకు కూడా చేరుకుంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులకు గాను ప్రజెంట్ 541.40 అడుగులకు కూడా చేరుకుంది. 2018-19 సంవత్సరాల్లో కూడా దాదాపు 4 రోజుల పైగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని కలిగి ఉండి క్రస్ట్ గేట్ల ద్వారా కూడా దిగువకు నీటిని విడుదల చేసిన పరిస్థితులకు ఉంది. అప్పట్లో 22 క్రస్ట్ గేట్లను కూడా ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈసారి కూడా అలాంటి సిచ్యువేషన్ కూడా వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు కూడా భావిస్తున్నారు. ఈ రకంగా చూస్తే నాగార్జున సాగర్ ఇప్పటికే గోదావరి పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యాన్ని కలిగి ఉండి భారీగా వరదల రూపంలో 15,000 పైగా క్యూసెక్ల వరదల రూపంలో అక్కడ గోదావరి పొంగి పొల్లుతుంది. అయితే కృష్ణకు గోదావరికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే గోదావరికి అక్కడ పయనించి వచ్చే వర్షాలు వరదల కారణంగా వాగులు వంకలు జిల్లాల నుంచే వచ్చే వరద కూడా దాంట్లో యాడ్ అవుతుంది. కృష్ణకు మాత్రం మనకు పయనించి కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి వచ్చే వరదల మీద ఆధారంగానే ఇక్కడ ప్రాజెక్టులు ఆధారపడి ఉంటాయి. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు నిండుకుండలాగా మారడంతో మిగిలిన వరద అంతా కూడా నాగార్జున సాగర్కి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ఖరీఫ్ రబీకి సంబంధించి ఎలాంటి డోకా లేదని కూడా ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టే ఖరీఫ్ రబీ ప్లాన్ కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. కొద్ది రోజుల్లో కృష్ణ ట్రిబ్యునల్ 2 రాష్ట్రాలకు సంబంధించి ఇరిగేషన్ అధికారులతో చర్చించి నీటి పంపకాలు కూడా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు తాగునీటికి సంబంధించి హైదరాబాద్ మహానగరం, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం జిల్లాలు, మిగతా ఏపీకి సంబంధించిన తాగునీటి లెక్కలు కూడా ఈ రకంగా కృష్ణ ట్రిబ్యునల్కు అందించే అవకాశం ఉంది. ఈ రకంగా చూస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇక నుంచి కూడా వచ్చే వరదంతా కూడా సాగర్కే చేరుకొని ఉంటుంది. ఇప్పటికే గేట్ల మట్టానికి ప్రాజెక్టు నీటి మట్టం చేరుకుంది. ఈ రకంగా 542-543 అడుగుల మధ్య ప్రస్తుతం సాగర్కి నీటి మట్టం చేరుకోవడంతో అదేవిధంగా 191.2742 టీఎంసీలు కూడా ఉండడంతో ఇటు ఆయకట్టు రైతులు కూడా అదేవిధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా చూస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంటుందని చెప్పుకోవచ్చు. గత 20 రోజులుగా చూస్తే దాదాపుగా 160 టీఎంసీల నుంచి 190 టీఎంసీలు అంటే దాదాపుగా 30 టీఎంసీలు పైగా వచ్చి చేరింది. ఇకపై వచ్చే వరదంతా కూడా శ్రీశైలం పైన ఎగువనున్న ప్రాజెక్టులను నిండడంతో వచ్చే వరదంతా కూడా డైరెక్ట్గా నేరుగా సాగర్కే వస్తుందని కూడా అధికారులు అంచనా వేసే పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు డ్యామ్.